హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో లైనింగ్ బ్లౌజ్ని స్టెప్ బై స్టెప్ ఈజీగా ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం దీనికి ముందు వీడియోలో వచ్చేసి బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ కట్ చేసుకున్నాం కదా ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ని పర్ఫెక్ట్గా ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం చూడండి మనం ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకునేటప్పుడు క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి అంటే ఈ ఓపెన్స్ రెండు కూడా మన వైపు ఉండేలా చూసుకొని ఈ ఫోల్డింగ్ వచ్చేసి మనకు ఆపోజిట్లో ఉండేలాగా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి మనం ఇటువైపున బ్యాక్ పార్ట్ని కట్ చేసుకున్నాము అలాగే ఇటువైపున హ్యాండ్స్ని కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ హ్యాండ్స్ని కట్ చేసుకున్న వైపున మనం ముందుగా కట్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్ని తీసుకొని మీకు స్ట్రైట్ కటింగ్ కావాలి అనుకుంటే ఈ విధంగా స్ట్రైట్గా పెట్టేసుకోవాలి అదే క్రాస్ కటింగ్ కావాలి అంటే ఇలా క్రాస్గా పెట్టేసుకోవాలి ఇక్కడ నేనైతే క్రాస్ కటింగే చేస్తున్నానండి మీరు క్రాస్ కటింగ్ చేసుకోవాలి అనుకుంటే బ్యాక్ పార్ట్ని ఇలా క్రాస్గా పెట్టేసుకొని ఇప్పుడు మనకి ఈ బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో యాజ్ స్టీజ్గా చుట్టూ కూడా అలాగే మార్క్ చేసుకోవాలి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ అర్థమైంది కదా బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో యాజ్ టీజ్గా చుట్టూ కూడా అలాగే మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి మనకి చెస్ట్ లూజ్ మార్కింగ్ కనిపిస్తుంది కదా ఇప్పుడు ఈ మార్కింగ్కి రెండు వైపులా కూడా ఇలా మార్క్ చేసుకోవాలి అలాగే ఇక్కడ చూడండి షోల్డర్ ఖర్చు కోసం హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకున్నాం కదా ఇక్కడ కూడా ఒక మార్క్ చేసుకోవాలి అలాగే నెక్ వెడల్పు కోసం మార్క్ చేసుకున్నాం కదా ఇక్కడ కూడా ఒక మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కార్నర్ దగ్గర మార్కర్ వీల్తో ఒకసారి రఫ్ చేసుకోవాలి ఇలా రఫ్ చేసుకున్నాము అంటే కింది వైపు నున్న క్లాత్కి మార్కింగ్ అనేది పడిపోతుంది ఇలా మనకి మార్కింగ్ కనిపించడం వల్ల ఫ్రంట్ పార్ట్కి లోత్ తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ని తీసివేసి ఈ రెండు మార్కింగ్ కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి అలాగే ఇక్కడ కూడా లైన్స్ని డ్రా చేసుకోవాలి అలాగే ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కార్నర్కి మధ్యలో ఒక మార్క్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి లోత్ తీసుకోవడం కోసం ఏ సైజు వారికైనా సరే అది చిన్న సైజ్ అయినా సరే పెద్ద సైజ్ అయినా సరే సైజుతో పనిలేదండి ఎవరికైనా కూడా ఇక్కడి నుంచి టేప్ని విధంగా పెట్టేసుకొని హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్ని కలుపుతూ ఈ విధంగా ఫ్రంట్ పార్ట్కి లోతుని డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ మార్కింగ్ కదా ఇప్పుడు ఇందులో మనం ఫ్రంట్ పార్ట్ని మార్క్ చేసుకోవాలి అంటే ఏ సైజు వారికైనా సరే ఈ బ్యాక్ పార్ట్ మార్కింగ్ దగ్గర నుంచి ఈ విధంగా రెండు ఇంచులు తగ్గించుకొని మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఇదే రెండు ఇంచుల్ని ఇటువైపును కూడా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని ఈ రెండు మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి అర్థమైంది కదా ఇది వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ మార్కింగ్ ఈ బ్యాక్ పార్ట్ మార్కింగ్ దగ్గర నుంచి ఏ సైజు వారికైనా సరే ఈ విధంగా రెండు ఇంచులు తగ్గించుకొని ఇందులోనే మనం ఫ్రంట్ పార్ట్ని మార్క్ చేసుకోవాలి ఈ రెండు ఇంచులు వచ్చేసి షేప్ బెల్ట్ కోసం అనమాట ఇప్పుడైతే ఇందులో ఫ్రంట్ పార్ట్ ఎలా మార్క్ చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ అయితే ఫ్రంట్ నెక్ని మార్క్ చేసుకోవాలి ఫ్రంట్ నెక్ని మార్క్ చేసుకునేటప్పుడు మనం ఆది బ్లౌజ్తో అయినా మార్క్ చేసుకోవచ్చు లేదంటే ఇది మనకి ఏ సైజ్ బ్లౌజ్ అనే దాన్ని బట్టి అయినా మార్క్ చేసుకోవచ్చు ఇక్కడ అయితే నేను ఆది బ్లౌజ్తోనే మార్క్ చేస్తున్నానండి చూడండి ఫ్రంట్ నెక్ని మార్క్ చేసుకునేటప్పుడు ఆది బ్లౌజ్కి ఉక్స్ పట్టి సైడ్ ఉన్న నెక్ని తీసుకొని ఇక్కడ మనకి షోల్డర్ జాయింట్ కనిపిస్తుంది కదా కరెక్ట్గా ఈ జాయింట్ దగ్గర ఇలా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ చూడండి మనం షోల్డర్ ఖర్చు కోసం హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర ఈ మార్కింగ్ వచ్చేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకొని ఇక్కడికి వచ్చేసరికి మనకి ఈ ఉక్స్ పట్టి వచ్చేసి ఈ మార్కింగ్కి స్ట్రైట్గా ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి అలాగే మనం నెక్కి వచ్చేసి థ్రెడ్ పైపింగ్ స్టిచ్ చేయాలన్నా హెమ్మింగ్ పట్టి స్టిచ్ చేయాలన్నా ఖర్చు కావాలి కాబట్టి ఖర్చు కోసం పావించి పైకి మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ మనకి నెక్ పొడవ ఎంత వచ్చిందో ఒకసారి కోల్చుకోవాలి చూసారా మనకి నెక్ పొడవు ఎంత వచ్చింది ఆరున్నర ఇంచులు ఇప్పుడు ఈ ఆరున్నర ఇంచుల్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ మనం నెక్కు వెడల్పు ఎంత తీసుకున్నాము రెండు బావి ఇంచులు తీసుకున్నాం కదా కానీ ఈ కింది వైపు వచ్చేసి ఏ సైజు వారికైనా సరే సైజుతో పనిలేదండి ఎవరికైనా కూడా మూడు ఇంచులకి మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని ఈ రెండు మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మీకు ఏ నెక్ కావాలి అనుకుంటే ఆ నెక్ని డ్రా చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ రౌండ్ షేపే డ్రా చేస్తున్నానండి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఈ నెక్ రౌండ్ వచ్చేసి ఆది బ్లౌజ్ యొక్క నెక్ రౌండ్కి కరెక్ట్గా సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి చూడండి ఈ ఆఫ్ ఇంచ్ ఖర్చు వదిలేసి ఇక్కడి నుంచి ఈ విధంగా పెట్టేసుకొని ఇలా కోల్చుకోవాలి చూసారా మనకి నెక్ రౌండ్ అయితే కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు ఉక్స్ పట్టి కాజా పట్టి పొడవుని మార్క్ చేసుకోవాలి ఈ ఉక్స్ పట్టి కాజా పట్టి పొడవుని మార్క్ చేసుకునేటప్పుడు మనకి ఆది బ్లౌజ్తో పనిలేదండి ఏ సైజు వారికైనా సరే అది చిన్న సైజు కావచ్చు పెద్ద సైజు కావచ్చు ఎవరికైనా కూడా మనం బ్యాక్ పార్ట్ మార్కింగ్ దగ్గర నుంచి రెండు ఇంచులు తగ్గించుకొని మార్క్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ రెండు ఇంచులు మార్కింగ్ దగ్గర నుంచి ఇలా వన్ ఇంచి పైకి మార్క్ చేసుకున్నాము అంటే మనకి ఉక్స్ పట్టి కాజా పట్టి పొడవు అనేది కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు చంక డవ్ని మార్క్ చేసుకోవాలి ఈ చంక డవ్ని మార్క్ చేసుకునేటప్పుడు కూడా మనకి ఆది బ్లౌజ్తో పనిలేదండి ఏ సైజు వారికైనా సరే ఈ రెండు ఇంచుల మార్కింగ్ దగ్గర నుంచి హాఫ్ ఇంచి పైకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పొడవుని మార్క్ చేసుకోవాలి ఈ ఫ్రంట్ పార్ట్ పొడవుని మార్క్ చేసుకునేటప్పుడు కూడా మనకి ఆది బ్లౌజ్తో పని లేదండి ఏ సైజు వారికైనా సరే ఈ రెండు ఇంచుల మార్కింగ్ దగ్గర నుంచి ఇలా ఒక హాఫ్ ఇంచి కిందికి మార్క్ చేసుకున్నాము అంటే మనకి ఫ్రంట్ పార్ట్ పొడవు అనేది కరెక్ట్గా సరిపోతుంది ఒకవేళ పెద్ద సైజ్ బ్లౌజ్ అయ్యి ఉండి అంటే లూజ్ వచ్చేసి ముప్పై ఇంచుల కంటే ఎక్కువ ఉండి చెస్ట్ హెవీగా ఉందనుకోండి అలాంటి వాళ్ళకి మాత్రం ఈ రెండు ఇంచుల మార్కింగ్ దగ్గర నుంచి ఇలా వన్ ఇంచి కిందికి మార్క్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడైతే మనం హాఫ్ ఇంచి కిందికి మార్క్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్కి స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ డాట్ని మార్క్ చేసుకోవాలి ఈ మెయిన్ డాట్ని మార్క్ చేసుకోవడం కోసం ఫస్ట్ అయితే ఏ సైజు వారికైనా సరే ఈ మార్కింగ్ దగ్గర నుంచి టేప్ని ఏ విధంగా పెట్టేసుకొని రెండున్నర ఇంచుల దగ్గరకు ఒక మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ డాటు వెడల్పుని మార్క్ చేసుకోవాలి ఈ డాటు వెడల్పుని మార్క్ చేసుకునేటప్పుడు మనకి ఆది బ్లౌజ్తో పని లేదండి ఇది ఏ సైజ్ బ్లౌజు అనే దాన్ని బట్టి ఇక్కడ మనం డాటు వెడల్పుని కరెక్ట్గా మార్క్ చేసుకోవచ్చు చూడండి మీ నడుము లూజ్ వచ్చేసి ఇరవై ఐదు ఇంచులు ఇరవై ఐదు ఇంచుల కంటే తక్కువ ఉందనుకోండి అలాంటి వాళ్ళకి ఈ డాటు వెడల్పు వచ్చేసి రెండు ఇంచులు తీసుకుంటే సరిపోతుంది అంటే నడుము లూజ్ ఇరవై ఐదు ఇంచులు ఇరవై ఐదు ఇంచుల కంటే తక్కువ ఉంది అంటే వాళ్ళు బాగా సన్నగా ఉంటారు కాబట్టి వాళ్ళకి చెస్ట్ కూడా తక్కువగానే ఉంటుంది అలాంటి వాళ్ళకి మనం డాటు వెడల్పు అనేది రెండు ఇంచులు తీసుకున్నాము అంటే వాళ్ళు కరెక్ట్గా సరిపోతుంది ఒకవేళ మీ నడుము లూజ్ వచ్చేసి ఇరవై ఐదు ఇంచుల కంటే ఎక్కువ ముప్పై ఇంచుల కంటే తక్కువ ఉందనుకోండి అలాంటప్పుడు ఈ డాటు వెడల్పు వచ్చేసి రెండున్నర ఇంచులు తీసుకుంటే సరిపోతుంది అదే మీ నడుము లూజ్ వచ్చేసి ముప్పై ఇంచుల కంటే ఎక్కువ ఉందనుకోండి అలాంటప్పుడు ఈ డాటు వెడల్పు వచ్చేసి రెండు ముప్పై ఇంచులు తీసుకుంటే సరిపోతుంది ఒకవేళ మీ నడుము లూజ్ వచ్చేసి ముప్పై ఇంచుల కంటే ఎక్కువ ఉండి చెస్ట్ హెవీగా ఉందనుకోండి అలాంటప్పుడు ఈ డాటు వెడల్పు వచ్చేసి మూడు ఇంచులు తీసుకుంటే సరిపోతుంది ఈ ఒక్క విషయం మీరు గుర్తు పెట్టుకున్నారు అంటే ఏ సైజు వారికైనా సరే అది చిన్న సైజు కావచ్చు పెద్ద సైజు కావచ్చు ఎవరికైనా కూడా ఆది బ్లౌజ్తో పని లేకుండా ఈ డాట్ వెడల్ప్ అనేది కరెక్ట్గా మార్క్ చేసుకోవచ్చు మనకి ఫ్రంట్ ఫార్ట్ ఫిట్టింగ్ మొత్తం కూడా ఈ మెయిన్ డాట్ మీదనే ఆధారపడి ఉంటుంది ఇక్కడైతే ఇది మనకి ఏ సైజ్ బ్లౌజు ఈ బ్లౌజ్కి నడుము లూజ్ వచ్చేసి ముప్పై ఇంచులు అంటే ఇది మనకి మీడియం సైజు బ్లౌజు ఈ బ్లౌజ్కి డాట్ వెడల్ప్ వచ్చేసి రెండున్నర ఇంచులు తీసుకుంటే సరిపోతుంది చూడండి ఇక్కడ నుంచి ఇలా రెండున్నర ఇంచులకి మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా కలిపేసుకోవాలి ఇప్పుడు మరలా ఇక్కడ నుంచి ఇక్కడ మనం హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత మనం ఫ్రంట్ పార్ట్ని స్టిచ్ చేసేటప్పుడు ఫస్ట్ అయితే ఈ మెయిన్ డాక్ట్ని స్టిచ్ చేస్తాం కదా ఎప్పుడైతే మనం ఈ మెయిన్ డాట్ని స్టిచ్ చేస్తామో అప్పుడు మనకి ఆటోమేటిక్గా ఫ్రంట్ పార్ట్ అనేది తగ్గిపోతుంది ఫ్రంట్ పార్ట్ తగ్గిపోవడం వల్ల ఏమవుతుంది ఉక్స్ పట్టీకి కాజే పట్టీకి మధ్యలో గ్యాప్ వచ్చేస్తుంది ఉక్స్ పట్టీకి కాజే పట్టికి మధ్యలో గ్యాప్ వచ్చింది అంటే మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఫ్రంట్ సైడ్ వచ్చేసి టైట్గా అది మేసినట్లుగా వచ్చేస్తుంది అయితే మీకు అలాంటి ప్రాబ్లం అనేది రాకుండా ఉండాలి అంటే చూడండి ఫస్ట్ అయితే మనం బ్యాక్ పార్ట్ యొక్క నడుము లూజు ఖర్చులతో కలిపి ఎంత ఉందో కొలుచుకోవాలి చూసారా మనకి బ్యాక్ పార్ట్ యొక్క నడుము లూజ్ వచ్చేసి ఖర్చులతో కలిపి ఎంత వచ్చింది పది భావించులు ఇప్పుడు ఈ పది భావించుల్లో వన్ ఇంచి తగ్గించుకోవాలి పది భావించుల్లో వన్ నుంచి తగ్గించుకున్నాము అంటే తొమ్మిది భావించులు వస్తుంది ఇప్పుడు ఈ తొమ్మిది భావించులు మనకి ఫ్రంట్ పార్ట్లో కూడా వచ్చేలాగా మార్క్ చేసుకోవాలి చూడండి ఇక్కడ నుంచి టేప్ని ఏ విధంగా పెట్టేసుకొని ఫస్ట్ ఈ మార్కింగ్ దగ్గరికి ఎంత ఉందో కొల్చుకోవాలి ఎంత వచ్చింది మూడు ఇంచులు ఇప్పుడు ఈ డాటు వెడల్పుని కొలవకూడదండి ఈ డాటుని వదిలేసి మరలా ఇక్కడి నుంచి కొలుచుకోవాలి ఇక్కడ వరకు మనకి మూడు ఇంచులు వచ్చింది కదా ఇప్పుడు మరలా టేప్ని ఈ మూడు ఇంచుల దగ్గరికి ఈ విధంగా పెట్టేసుకొని ఇలా కొల్చుకోవాలి ఇలా కొల్చుకొని మనకి తొమ్మిది భావించులు ఎక్కడికైతే వస్తుందో కరెక్ట్గా అక్కడికి మార్క్ చేసుకోవాలి చూసారా మనకి తొమ్మిది ఇంచులు ఎక్కడికి వచ్చింది ఇక్కడ వరకు వచ్చింది ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి క్రాస్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఈ విధంగా మార్క్ చేసుకున్నాము అంటే మనకి ఉక్స్ పట్టికి కాజాపట్టికి మధ్యలో గ్యాప్ అనేది రాకుండా ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు మనకి ఇటు సైడ్ వచ్చేసి పట్టి కాజా పట్టి వస్తుంది కదా ఇప్పుడు ఈ పట్టి కాజా పట్టి ఖర్చు కోసం పావించి ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి చూడండి ఇక్కడ నుంచి పావించి ఉండేలాగా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఈ నెక్ దగ్గర నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి క్రాస్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి మనం మెయిన్ డాట్ కోసం మార్క్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ మార్కింగ్స్ దగ్గర ఈ విధంగా టెక్స్ పెట్టుకోవాలి ఇలా టెక్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ టెక్స్ రెండు కూడా ఇలా ఒకే చోటికి వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా ఒకసారి రఫ్ చేసుకోవాలి ఇలా రఫ్ చేసుకోవడం వల్ల ఇక్కడ చూడండి మనకి ఫోల్డింగ్ లాగా కనిపిస్తుంది కదా ఇప్పుడు ఈ ఫోల్డింగ్ మీదనే ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ డాటు పొడవుని మార్క్ చేసుకోవాలి ఈ డాటు పొడవు వచ్చేసి ఏ సైజు వారికైనా సరే రెండున్నర ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది ఇలా మార్క్ చేసుకొని ఈ విధంగా లైన్స్ని డ్రా చేసుకోవాలి మెయిన్ డాట్ని మార్క్ చేసుకున్నాం కదా ఇప్పుడు రెండో డాట్ని మార్క్ చేసుకోవాలి ఈ రెండో డాట్ని మార్క్ చేసుకునేటప్పుడు ఫస్ట్ అయితే ఏ సైజు వారికైనా సరే ఈ నెక్ దగ్గర నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని కరెక్ట్గా హాఫ్ ఇంచ్కి ఒక మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ చివర వరకు ఎంత ఉందో కోల్చుకోవాలి చూసారా మనకి ఎంత వచ్చింది నాలుగు ముప్పావి ఇంచులు ఇప్పుడు ఈ నాలుగు ముప్పావి ఇంచుల్లో సగానికి ఒక మార్క్ చేసుకోవాలి నాలుగు ముప్పా ఇంచుల్లో సగం అంటే టేప్ని ఈ నాలుగు ముప్పా ఇంచుల దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకున్నాము అంటే మనకు కరెక్ట్గా నాలుగు ముప్పావి ఇంచుల్లో సగం వస్తుంది ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకొని ఇక్కడ ఒక టక్స్ పెట్టుకోవాలి రెండవ డాట్ కోసం ఇప్పుడు రెండవ డాట్ పొడవుని మార్క్ చేసుకోవాలి ఈ డాటు పొడవ వచ్చేసి ఏ సైజు వారికైనా సరే రెండున్నర ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు డాటు వెడల్పుని మార్క్ చేసుకోవాలి ఈ డాటు వెడల్పు వచ్చేసి ఈ మార్కింగ్కి ఇటువైపున పావించు అలాగే ఇటువైపున పావించి ఉండేలా మార్క్ చేసుకొని ఈ విధంగా లైన్స్ని డ్రా చేసుకోవాలి రెండవ డాట్ని మార్క్ చేసుకున్నాం కదా ఇప్పుడు మూడవ డాట్ని మార్క్ చేసుకోవాలి ఈ మూడవ డాట్ని మార్క్ చేసుకునే ముందు ఇక్కడ చూడండి మనం మెయిన్ డాట్ని మార్క్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్ దగ్గర మార్కర్ వీలతో ఒకసారి రఫ్ చేసుకోవాలి ఇలా రఫ్ చేసుకోవడం వల్ల కింది వైపునున్న క్లాత్కి మార్కింగ్ అనేది పడిపోతుంది ఇప్పుడు ఇక్కడ చూడండి మనకి మార్కింగ్ కనిపిస్తుంది కదా కరెక్ట్గా ఈ మార్కింగ్ దగ్గర నుంచి క్లాత్ని ఇలా రౌండ్ వైపుకి ఫోల్డ్ చేసుకోవాలి మనం క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకున్నప్పుడు ఈ చివరన ఎడ్జెస్ ఎక్కడికైతే సమానంగా వస్తాయో కరెక్ట్గా అక్కడికి ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ ఫోల్డింగ్ దగ్గర ఒక టెక్స్ పెట్టుకోవాలి మూడవ డాట్ కోసం ఇప్పుడు ఇక్కడ చూడండి మనకి ఫోల్డింగ్ కనిపిస్తుంది కదా ఇప్పుడు ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఒక హాఫ్ ఇంచి యువతలకి మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఈ టెక్స్ దగ్గర నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మూడో డాటు పొడవుని మార్క్ చేసుకోవాలి ఈ డాట్ పొడవు వచ్చేసి ఏ సైజు వారికైనా సరే మూడున్నర ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ డాటు వెడల్పుని మార్క్ చేసుకోవాలి ఈ డాటు వెడల్పు వచ్చేసి ఈ మార్కింగ్కి ఇటువైపున పావించు అలాగే ఇటువైపున పావించి ఉండేలా చూసుకొని ఈ విధంగా లైన్స్ని డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్స్ దగ్గర మార్కర్ వీల్తో ఒకసారి రఫ్ చేసుకోవాలి ఈ విధంగా మార్కర్ వీల్తో రఫ్ చేసుకున్నాము అంటే కింది వైపునున్న క్లాత్కి మార్కింగ్ అనేది పడిపోతుంది ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూసారు కదా ఫ్రంట్ పార్ట్ మొత్తం కూడా ఈ విధంగా కట్ చేసుకున్న తరువాత ఒకవేళ మీకు ఉక్స్ పట్టి కాజా పట్టి పొడవు ఎక్కువగా వస్తుంది తగ్గించుకోవాలి అనుకుంటే చూడండి ఈ కింది వైపు నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ టెక్స్ దగ్గరికి ఈ విధంగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకొని ఈ మార్కింగ్ మీదనే కట్ చేసుకోవాలి ఇక్కడ నేనైతే కట్ చేయట్లేదండి అంటే మీకు ఒకవేళ కాజా కాజాపాటి పొడవు ఎక్కువగా వస్తుంది తగ్గించుకోవాలి అనుకుంటే ఈ విధంగా మార్క్ చేసుకొని కట్ చేసుకున్నారు అంటే మీకు ఆటోమేటిక్గా కాజా పార్టీ పొడవు అనేది తగ్గిపోతుంది ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రంట్ పార్ట్ని పర్ఫెక్ట్గా ఎలా కట్ చేసుకోవాలో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్